మన తెలుగు వాళ్ళు మొదలుపెట్టిన కంపెనీ సత్యం కంప్యూటర్స్ ఒకప్పుడు ఇండియాలోనే ఫోర్త్ లార్జెస్ట్ ఐటీ కంపెనీగా ఉంది. కొన్ని పనుల కారణంగా కంపెనీ మూతపడే స్థాయికి వచ్చింది. రామలింగరాజు గారికి ఐటీ బిజినెస్ గ్రోత్ కంటే రియల్ ఎస్టేట్ లో గ్రోత్ అధికంగా కనిపిస్తున్నసరికి రియల్ ఎస్టేట్ లో భారీ మొత్తంలో భూములను కొనడం మొదలు పెట్టారు. అవి కొనాలంటే డబ్బులు ఉండాలి కదా. అండ్ తన దగ్గర ఉన్న ఆస్తి అంతా సత్యం కంప్యూటర్ షేర్స్ మాత్రమే. ఇప్పుడు ఆస్తి మీన్స్ ఆ సత్యం కంప్యూటర్ షేర్స్ విలువ పెరగాలంటే ఎలాగ? సత్యం కంప్యూటర్స్ మిగిలిన ఐటీ కంపెనీస్ కంటే ఇంకా బాగా గ్రో అవుతుందని ఇన్వెస్టర్స్ కి చూపించాలి. దానికోసం లేని ప్రాఫిట్స్ ని అండ్ ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ని సృష్టిస్తూ సత్యం కంప్యూటర్ షేర్ ప్రైస్ ని పెంచుతూ వెళ్లారు. తను మాత్రం తన షేర్లని అమ్ముకుంటూ ఆ డబ్బులతో భూములను కొనడం మొదలు పెట్టారు. కానీ 2008 లో వస్తున్న రెసెషన్ తో భూమి ధరలు అండ్ స్టాక్ మార్కెట్ కూడా ఫాలో అవుతుండేసరికి తనకి ఇంకొక దారి లేక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నియర్లీ 7,000 crore దగ్గరగా తను ఫ్రాడ్ చేసినట్టు ఒక లెటర్ ద్వారా పబ్లిక్ కి కన్ఫెస్ చేశారు. దీంతో 185 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ విత్ ఇన్ 2 డేస్ లో 6 రూపీస్ కి ఫాలో అయింది. అండ్ ఆ నెక్స్ట్ కంపెనీని మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకొని మహేంద్ర సత్యం అండ్ ఫైనలీ టెక్ మహేంద్రగా నేమ్ ని మార్చారు. అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.